పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీకి సంబంధించిన బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉండి సీటును రఘురామకృష్ణరాజుకు కేటాయించింది టీడీపీ. రఘురామకృష్ణరాజు గత ఎన్నికల్లో నర్సాపురం నుంచి వైసీపీ ఎంపీగా ఆయన గెలిచారు. ఆ తర్వాత వైసీపీకి దూరంగా ఉంటూ వైసీపీ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. నర్సాపురం బీజేపీ టికెట్ నాశించారు. అయితే బీజేపీ పొత్తులో భాగంగా శ్రీనివాస వర్మకు అక్కడ టికెట్ను కేటాయించింది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు నిన్న టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే ఆయనకి ఎక్కడి నుంచి టికెట్ ఇస్తారో అనే చర్చ జరిగింది. ఆల్రెడీ ఉండి నుంచి రామరాజుకు టికెట్నిచ్చింది టీడీపీ. గత ఎన్నికల్లో రామరాజు ఉండి నుంచి గెలిచారు. అంతకుముందు శివరామరాజు అక్కడి నుంచి గెలిచారు. శివరామరాజు గత ఎన్నికల్లో నర్సాపురం ఎంపీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఉండి టికెట్ తనకే ఇవ్వాలి అని కోరారు. అయితే టీడీపీ రామరాజుకు టికెట్నిచ్చింది. శివరామరాజును కాదు అని టీడీపీ రామరాజుకి టికెట్ను కేటాయించింది. ఈ నేపథ్యంలో శివరామరాజు తిరుగుబావుట ఎగరవేశారు. తను బలమైన అభ్యర్థునని, మొదటి నుంచి తను అక్కడి నుంచే పోటీ చేస్తున్నాను, గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సూచన మేరకు నర్సాపురం ఎంపీగా పోటీ చేశాను, అసలు రామరాజును టీడీపీలోకి తీసుకొచ్చిందే నేను, నాకు కాకుండా అక్కడి నుంచి రామరాజుకు టికెట్ను కేటాయించినట్లయితే నేను టీడీపీకి సపోర్ట్ చేసే అవకాశం లేదు అని ఆయన తిరుగుబావుట ఎగరవేశారు. రామరాజుకు టికెట్ కేటాయించిన తర్వాత రామరాజు శివరామ రాజు దగ్గరకు వచ్చారు. కానీ శివరామరాజు రామరాజుతో మాట్లాడలేదు, అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పారు. అంతేకాదు టీడీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయమని కూడా కోరారు. రఘురామకృష్ణరాజు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. నిన్న ఆయన పాలకులలో టీడీపీ కండువా కప్పుకున్నారు, చంద్రబాబు నాయుడుకు నమస్కారం చేశారు. ఆ కాన్వాయ్ని కూడా, అక్కడ దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తాం. మొదటి బాక్స్లో మనం చూస్తున్నది రామరాజు శివరామరాజు దగ్గరకు వచ్చారు. శివరామరాజు మాట్లాడలేదు, అక్కడ ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టొద్దు అని రామరాజుకు చెప్పి వెళ్ళిపోమంటున్న దృశ్యాలు మొదటి బాక్స్లో చూస్తున్నాం. కొన్ని రోజుల క్రితం అది చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అసలు ఉండిలో ఏం జరుగుతుంది అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అనూహ్యంగా నర్సాపురం బీజేపీ టికెట్ను శ్రీనివాస వర్మకు కేటాయించడంతో రఘురామకృష్ణరాజు ట్రిపుల్ ఆర్ అని పిలుచుకుంటూ ఉంటారు, రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత రఘురామకృష్ణరాజుకి ఇద్దరికీ కూడా ముందుగానే చర్చలు జరిగాయి, ఎక్కడి నుంచి అకామిడేట్ చేయాలని అనుకున్నారు. సో అక్కడ నుంచి రామరాజు శివరామరాజు ఆల్రెడీ తిరుగుబావుట ఎగరవేస్తున్న నేపథ్యంలో రఘురామకృష్ణరాజు అక్కడికి వెళ్ళి ఇవన్నీ సెటరేట్ చేసే అవకాశం ఉంటుంది. రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇచ్చినట్లయితే ఇటు శివరామరాజు కూడా కొంత వెనక్కు తగ్గే అవకాశం ఉంటుంది, సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందని భావించారు. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం జెండాను తలకు పాగా కింద పెట్టుకొని ఆయన జెండాలను ఎగరవేస్తూ ఆయన అభివాదం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉండిలో ఏం జరగబోతోంది? ఉండి సీటును రఘురామకృష్ణరాజుకు కేటాయించిన నేపథ్యంలో శివరామరాజు సపోర్ట్ చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. శివరామరాజు ఆ టికెట్ తనకే కేటాయించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఉండి నుంచే పోటీ చేస్తాను అని శివరామరాజు తిరుగుబావుట ఎగరవేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రఘురామకృష్ణరాజు, అంటే శివరామరాజును కాదు అని, రామరాజును కాదు అని రఘురామకు టికెట్ను కేటాయించిన నేపథ్యంలో శివరామ రఘురామకు సపోర్ట్ చేస్తారా లేదా, శివరామ రఘురామకు సపోర్ట్ చేస్తారా, రామరాజు కూడా సపోర్ట్ చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అందరి పేరుల్లోనూ రామ అని ఉండటం ఇక్కడ కొంత ఆసక్తికర పరిణామంగా కూడా చూడొచ్చు. మనం ఆల్రెడీ రఘురామకృష్ణరాజును ట్రిపుల్ ఆర్గా పిలుచుకుంటారు. మనకి ఇక్కడ ఉన్న అభ్యర్థుల్లో కూడా అందరికీ ఆర్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మొదటి ఆర్ కాదు, రెండో ఆర్ కాదు, మూడో ఆర్, ట్రిపుల్ ఆర్ అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. శివరామ కాదు, రామరాజు కాదు, రఘురామ రఘురామకృష్ణరాజు ఇప్పుడు అక్కడ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో శివరామరాజు రామరాజు ఇద్దరు రఘురామకృష్ణరాజుకు సపోర్ట్ చేస్తారా లేదా, అక్కడ ఏం జరిగే అవకాశం ఉంటుంది? రామరాజుకు టికెట్ను కేటాయించే అనూహ్యంగా ఇప్పుడు అదే స్థానాన్ని, ఉండి స్థానాన్ని రఘురామకృష్ణరాజుకు కేటాయించడంతో ఏం జరుగుతుంది అనే విషయంపై ఆసక్తి మనకి కనిపిస్తూ ఉంది. అక్కడ నుంచి రఘురామకృష్ణరాజుకి ఆ ఇద్దరు నేతలు సపోర్ట్ చేస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి రఘురామకృష్ణరాజుకు ఉండి సీటును కేటాయించింది టీడీపీ. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో, ఈ పరిణామంపై అక్కడ లోకల్గా నేతలు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. Come on.
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంటూ రామరాజు వర్గం కార్యకర్తలు కూడా, రామరాజు వర్గానికి చెందిన వ్యక్తులు కూడా నినాదాలు చేస్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి మనోజ్తో మాట్లాడదాం. మనోజ్, శివరామకృష్ణ టికెట్ని ఆశించారు కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకే టికెట్ని ఇచ్చారు. ఇప్పుడు రఘురామరాజు చేరడంతో రామరాజును కూడా కాదు అని రఘురామకృష్ణరాజుకు టికెట్ని ఇచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఉండిలో పూర్తి స్థాయి సమన్వయం ఉండే అవకాశం ఉందా టీడీపీ మధ్య? కూడా చూసుకోవచ్చు, గత 20 సంవత్సరాలుగా కూడా ఉండి నియోజకవర్గం అంటే టీడీపీకి కంచుకోవటం చెప్పాలి. గత 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఉండి నియోజకవర్గం నుంచి వేటుకూరి వెంకటశివరామరాజు. అయితే ఈ ఎన్నికల్లో ఆయనకి సీటు దక్కకపోవడంతో ఆయన పోటీకి సిద్ధంగా ఉన్నారు, ఇండిపెండెంట్ గా సిద్ధంగా ఉన్నారు. అయితే గత 2019లో ఎమ్మెల్యేగా అనూహ్యంగా తెరడం మీదకి వచ్చిన రామరాజుకి ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిపిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎన్నికల్లో కూడా రామరాజుకి సిట్టింగ్ స్థానాన్ని మరొకసారి ఎమ్మెల్యేగా కూడా ఆయనకి ఇచ్చారు. అంతేకాకుండా దీన్ని తట్టుకోలేక శివరామరాజు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఒకవైపు ఉండి నియోజకవర్గంలో శివరామరాజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు, ఇటు ఎమ్మెల్యే రామరాజు టీడీపీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కానీ పెద్ద ట్విస్ట్ గా మారింది, రఘురామ కృష్ణరాజు ఎవరైతే నర్సాపురం ఎంపీ ఉన్నారో ఆయన గత కొంతకాలంగా కూడా నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తానంటూ కూడా పెద్ద ఎత్తున వారి అనుచరులు కూడా చాలా వరకు చెప్తున్నారు. అయితే రాత్రి గత రాత్రి టీడీపీలో చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన చేరారు. ఈ రోజు పాలకొల్లు ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఒక సమావేశం అయితే నిర్వహించారు. 7 ఎమ్మెల్యే అభ్యర్థులతో చంద్రబాబు నాయుడు ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వీరందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడారు. ఎవరైతే ఎమ్మెల్యే రామరాజు ఉన్నారో ఆయన కాస్త నువ్వు ఈసారికి తగ్గాలని కూడా చెప్పినట్లయితే సమాచారం. దీంతో రామరాజు వర్గం ఒక్కసారిగా ఫంక్షన్ హాల్కు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రామరాజుకు టికెట్ ఇవ్వకపోతే మేమందరం చనిపోతామంటూ కూడా పెద్ద ఎత్తున వీరంతా కూడా నినాదాలు చేశారు. రఘురామకృష్ణరాజు ఇక్కడ ఉండడు, లోకల్ గా ఎవరికి అందుబాటులో ఉండడు, మాకు ఉండే అభ్యర్థి రామరాజు మాత్రమే అంటూ కూడా రామరాజు వర్గం కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మేమందరం చనిపోతాం, రామరాజుకి ఎక్కడైనా టికెట్ గనక రఘురామకృష్ణరాజు మాత్రం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తాం, పెద్ద ఎత్తున రూట్ పై బయట వేస్తామంటూ కూడా అన్నారు. చంద్రబాబు నాయుడు కూడా పాల్గొనే ఉన్నారు. ఇక్కడ కన్వెన్షన్ లో ఇప్పుడే బయటకు వెళ్ళి ఆయన కార్వాన్ కూడా బస్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు మనం విజువల్ చూస్తున్నట్టుగా ఆ లోపలే ఉన్నారు. ఇక్కడ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు కాన్వాయ్ కూడా అడ్డుకున్నారు. రామరాజు టికెట్ తప్పితే సహించేది లేదంటూ కూడా రామరాజు వర్గం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రామరాజుకు టికెట్ లేకపోతే సహించేది లేదంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒకవైపు శివరామరాజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉండి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటు రామరాజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈయన ప్రచారం నిర్వహిస్తున్నారు. అనూహ్యంగా రఘురామకృష్ణరాజు రాత్రికి రాత్రి ఆయన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన 1:24 కాకముందు ఆయనకి ఉండి నియోజకవర్గ టికెట్ ఏ విధంగా ఇస్తారంటూ కూడా రామరాజు వర్గం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అయితే రామరాజు కూడా కార్యకర్తలను కూడా సమన్వయం చేస్తున్నారు. ఇంకా ఇటువంటి సందేశం నాకు రాలేదు, వచ్చే వరకు వేచి చూద్దాం, తప్పనిసరిగా ఉండి నుంచి పోటీ చేసేది నేనే అంటూ కూడా రామరాజు చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. నా అధినేత ఏమి చెప్తే నేను అది చేస్తానని రామరాజు అంటున్నారు. కాకపోతే నా కార్యకర్తల్లో కాస్త అసహనం ఉంది, నా కార్యకర్తల వెంటే నేను ఉంటాను కాబట్టి కార్యకర్తలు అందరితో కూర్చొని నేను ఒక సమావేశం నిర్వహించి తర్వాత నా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని కూడా రామరాజు చెప్తారు. ఏదేమన్నప్పుడు కూడా రఘురామకృష్ణరాజు రాత్రికి రాత్రి పార్టీలో చేరిన తర్వాత ఆయనకి టికెట్ ఎలా ఇస్తారంటూ కూడా రామరాజు వర్గం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇక్కడ అంతా కూడా ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి కూడా నెలకొంది. చంద్రబాబు రామరాజు రామరాజు తన భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించుకునే అవకాశం ఉందా, లేకపోతే రఘురామకృష్ణరాజు సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు రఘురామకృష్ణరాజు రామరాజు దగ్గరికి రామరాజు దగ్గరికి వెళ్ళి సపోర్ట్ కోరే అవకాశం ఉందా, దానికి వాళ్ళు సానుకూలంగా స్పందిస్తారా? తప్పకుండా రామరాజు వర్గం అయితే రఘురామకృష్ణరాజు సపోర్ట్ చేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే రామరాజు ఇప్పటికీ ఫీల్డ్ లెవెల్లో దాదాపుగా కూడా ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేస్తారు. ఎన్డీఏ అభ్యర్థిగా ఆయన ఎన్నికల ప్రచారాన్ని దాదాపుగా పూర్తి చేస్తారు. ఒకవేళ టికెట్ అనేది 100% రఘురామకృష్ణరాజుకు, ఎవరైతే రాత్రి గత రాత్రి చేరిన ఎంపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కనుక చేరితే కనుక ఒకవేళ ఫుల్ గా కన్ఫర్మ్ అయితే రామరాజు వర్గం పూర్తిగా కూడా ఆయనకి సపోర్ట్ చేసే అవకాశం లేదు. కావాలంటే రామరాజు ఎవరైతే శివరామరాజు ఉన్నాడో ఆయనకు సపోర్ట్ చేసి ఇద్దరు కూడా కలిసి వెళ్ళే అవకాశం ఉంది తప్ప రఘురామకృష్ణరాజుతో మాత్రం రామరాజు వర్గం కలిసే ప్రసక్తే లేదు. కార్యకర్తలు కూడా ఒకవైపు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఒక పారిశ్రామికవేత్త, ఆయన ఇక్కడ నియోజకవర్గం ఎప్పుడు లేడు. గత 2019లో ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన ఇప్పటి వరకు కూడా ఎవరికి అందుబాటులో లేడు. ఆయన ఎవరికి అందుబాటులో ఉండడు, కనీసం ఆయన కార్యాలయానికి వెళ్ళాలన్నా కూడా ఆయన అందుబాటులో ఉండడు. రామరాజు మేమందరం ఇక్కడ ఎమ్మెల్యేగా రామరాజే ఉండాలి, మాకు రామరాజే అనుకూలమైన వ్యక్తి. ఎక్కడైనా సీటు కనుక రఘురామకృష్ణరాజుకి వెళ్తే పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉంటాయని కూడా రామరాజు వర్గం అయితే ఒకవైపు ఆందోళన చేస్తుంది. రామరాజు మాత్రం స్పందించారు, ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు, వేచి చూద్దాం ఏం జరుగుతుందని కూడా రామరాజు కార్యకర్తలను అయితే సర్దుమణిగిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. రోహిత్,
రైట్ మనోజ్, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో ఇప్పుడు మూడు వర్గాలు బయలుదేరాయి. శివరామరాజు అక్కడ నుంచే టికెట్ని ఆశించారు, కానీ రామరాజుకు టికెట్ని ఇవ్వడంతో రఘురామరాజు రామరాజు రెండు గ్రూపులుగా తయారయ్యాయి. ఇప్పుడు రామరాజు కూడా కాదని నిన్న టీడీపీలోకి వచ్చిన రఘురామకృష్ణరాజుకు టీడీపీ టికెట్ను కేటాయించడంతో ఇప్పుడు అక్కడ మూడు వర్గాలుగా ఏర్పడతాయా లేకపోతే ముగ్గురు కలిసి ముందుకు వెళ్తారా అనేది ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే రఘురామరాజుకు టికెట్ను కేటాయించడాన్ని రామరాజు వర్గం వ్యతిరేకిస్తూ ఉంది, న్యాయం చేయాలి అని చెప్తున్నారు. రామరాజు ఇప్పటికే ప్రచారాన్ని అంతటా కూడా పూర్తి చేసుకుంటూ ఉన్నారు, ఆయన ప్రచార బరంలో మునిగిపోయారు. అయితే అనూహ్యంగా రఘురామకృష్ణరాజుకు నిన్న టీడీపీలో చేర్చుకుని ఈరోజు టికెట్ను ఉండి నుంచి కేటాయించడంతో ఒక్కసారిగా రామరాజు షాక్ గురయ్యారు, రామరాజు వర్గం కూడా షాక్ గురైంది. రఘురామకృష్ణరాజుకు సపోర్ట్ చేసేది లేదు అని అంటుంది. మరి ఇప్పుడు టీడీపీ రఘురామకృష్ణరాజు ఉండి ఇష్యూని ఏ విధంగా సాల్వ్ చేస్తారో చూడాలి.